जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। जय श्री राम, 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 जय श्री राम। జై శ్రీరామ్. నా పేరు తనికెళ్ళ సత్యరావు కుమార్, విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర ప్రాంత కార్యదర్శిని. ఈరోజు యావత్ హిందూ సమాజానికి, రామభక్తులకి నేను ఈ రోజున అయోధ్యలో జరుగుతున్న రామమందిర నిర్మాణ భూమి పూజా కార్యక్రమం సందర్భంగా భారత్ టుడే ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 491 సంవత్సరాల నిరీక్షణ ఫలిస్తున్న శుభసమయం. వాస్తవానికి ఈ దేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిన వాస్తవమైన సాంస్కృతిక స్వాతంత్రం ఈరోజు వచ్చినట్టుగా భావిస్తున్నాను నేను. ఎందువల్లంటే సమస్త సమాజానికి ఆదర్శమూర్తి శ్రీరాముడు అని చెప్పుకున్నాం మనం. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో, ఏదైతే రాజ్యాంగ పీఠికల్లో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి యొక్క పుష్పక విమానం మీద అయోధ్యకు వస్తున్నటువంటి దృశ్యాన్ని, చిత్రాన్ని రాజ్యాంగంలో ఆయన లిఖించి ఉంచారు. ఎందువల్లంటే ఎప్పటికైనా శ్రీరాముడు అయోధ్యకి వస్తాడు అని చెప్పడమే రాజ్యాంగం యొక్క ఉద్దేశం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, 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 జై శ్రీ, జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. కిందటి సంవత్సరం 2019 మేము అయోధ్య వెళ్ళామండి. చాలా బాగా దర్శనాలు అన్నీ అయినాయి, అన్నీ బాగా తిరిగాము, బాగా చూసాము. మా అదృష్టం బాగుండి మేము వెళ్ళి వచ్చినాం. సంవత్సరానికే అయోధ్యలో మందిరం అది కడతానికి రెడీ అవుతారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామి దయ వల్ల మళ్ళీ మేము అయోధ్య వెళ్ళి చూడాలని మాకు కోరిక, అది ఆయన తీరిస్తే చాలా. రామండి, అయోధ్యలో రామ మందిరం కడుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.
ఎందుకంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు మందిరం లేదు, స్వామిని అలా చూసేసరికి అసలు అక్కడ ఆయన అక్కడ ఉన్నట్టుగా కూడా నాకు అనిపించలేదు. ఫోటో ఒకటి మాత్రమే ఉంది. నాకు చాలా బాధగా అనిపించింది. మోడీ గారు ఈ విధంగా మందిరం కడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం తప్పనిసరిగా మేము అయోధ్య వెళ్ళి రాములవారి దర్శనం చేసుకుని మందిరంలో ఆయన్ని పట్టాక్రముడు దర్శనం చేసుకుని చూడాలని ఆశగా ఉందండి. చాలా సంతోషం. మోడీ గారికి థ్యాంక్స్. సమస్త షణ్మంగళాని భవంతు, నిత్యతశ్రీరస్తు, నిత్యమంగళకరాని భవంతు. బోలో వాసవి మాతాకి. భగవద్భక్తులందరికీ కూడా ఈ రోజున ఒక శుభ పర్వదినంగా చెప్పవలసినటువంటి రోజు. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నటువంటి అయోధ్యలో రామ జన్మభూమిలో శ్రీరామచంద్రస్వామి వారి యొక్క ఆలయం నిర్మాణం జరగాలని చెప్పి ఈ ఆలయ నిర్మాణం కోసము, ఈ భూమి పూజ కోసము ఎందరో మహాత్ములు, ఎందరో సాధు సంతతులు, ఎందరో త్యాగులు వారి యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఈ రోజున మనకి ఈ శుభదినాన్ని అందించారు. వారి అందరి త్యాగ ఫలితము ఈ రోజున మనం భూమి పూజా కార్యక్రమం చేసుకుంటున్నాము. ఆ హనుమ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ, అలాగే రామ జన్మభూమిలో ఆ ఆలయము ఎటువంటి విఘ్నాలు లేకుండా సుందరమైన భవ్యమైనటువంటి మందిరం నిర్మాణం జరగాలని చెప్పి సమస్త భక్తజనులందరూ కూడా ఈ రోజున ఒక పర్వదినంగా జరుపుకుంటున్నారు. అలాగే పెనుగొండ శ్రీ వాసవి శాంతిధామ క్షేత్రము అమ్మవారి యొక్క జన్మస్థలమైనటువంటి క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో ఈ రోజున హనుమంతుల వారికి అలాగే రామచంద్రస్వామి వారికి కూడా సమస్తమైనటువంటి జనాలందరికీ శుభాలు జరగాలని చెప్పి స్వామివారికి సహస్రనామార్చన, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ, ఆ భూమి పూజ అయ్యేంత వరకు కూడా ఇక్కడ శ్రీరామనామ జపం, శ్రీరామ రామ రామేతి రమే రామ.